విషయాన్ని పటాపంచలు చేశారు. మనం ఎంత పొగిడినా అది తక్కువే అవుతుంది. మనతో ఉంటూ మనతో తిరుగుతూ మనకు ప్రేమను పంచుతున్న ఆ సాయినాథుని గొప్పతనాన్ని మనం పూర్తిగా గుర్తించలేకపోతున్నాం. సర్వకాలాలలో మన మంచిని కోరుకునే ఆ సద్గురు సాయినాథ్ మహారాజుకి మనం ఇవ్వగలిగింది కేవలం భక్తిపూర్వకమైన ప్రేమ మాత్రమే. బాబా చేసే ప్రతి పనికి ఎంతో అర్థం ఉంది. మనసులోని సంశయాన్ని తీర్చి శివరూపాన్ని సాక్షాత్కరించారు. చూడండి, మనకి ఇలాంటి సంశయాలు బాబా శివుడా రాముడా అన్న వాటికి సమాధానాలుగా ఇటువంటి సంఘటనలు చూపించారు. మన భవిష్యత్ తరాలకు ఇలాంటి విషయాల్లో ఎలాంటి అపోహలకు తావు లేకుండా అన్నతో తన చరిత్రను రాసుకుంటున్నారు. ఇది చదివిన మన తరువాత తరం వారు మాయలో చిక్కుకొనక నిజ సాయి తత్వాన్ని గ్రహించి తమ జీవితాన్ని సుఖమయం చేసుకోగలరు. నేను ఒకరోజు సాయంత్రం బాబాను దర్శించుకోవడానికి ద్వారకామైకి వెళ్ళాను. చిత్రం ఏంటంటే బాబా చాలా ఆనందంగా ఒక కుక్కతో ఆడుకుంటున్నాడు. నీకు కూడా ఆకలి వేస్తున్నట్లుంది. ఆగాగు ఆగు, వస్తాయిలే, ఆగాగు ఆగాగు ఆగు. అలా మాలి ఆగు, ఎక్కడికి పోతావు, ఉండు ఉండు. బాబా నమస్కారం. ఏంటి బాబా చిత్రంగా కుక్కతో ఆడుకుంటున్నారు? అమ్మా లక్ష్మి, ఈ కుక్క ఒక్కసారి మనల్ని నమ్మింది.